फ्रेंड्स की स्वागतम। अमलापुरम श्री वेंकटेश्वर स्वामी वारी देवालयलो एडु शनिवारालु इरवयेडु नक्षत्र प्रदक्षिणलु चेसिन चालु कोरिन कोर्केलन्नी नेरवेरु। తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వీఆర్ఏలకు ఒక రూపాయి జీతం పెంచకపోగా డీఏలో కూడా కోత విధించారని, డీఏ రికవరీ ఆపాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏమాత్రం కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు అటెండర్ వాచ్మెన్ ప్రమోషన్స్ ఇవ్వాలంటూ మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ డిమాండ్స్ ఆలకించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైంది, ఏ రోజు ఒక్క సమస్య కూడా ఈ రోజుకి పరిష్కరించలేదు. నేనైతే 2017 మార్చి 25వ తారీఖున మరి అలంకార సెంటర్కి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన 15 రోజులని మీ సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా ఒక్క సమస్య పరిష్కరించలేదు. అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఏని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ సమస్య అలాగే ఉన్నది. ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం మరి ఏమైతే మాకు హామీలు ఇచ్చే ఉన్నారో ఒక్క హామీలన్నీ అమలు జరపాలని, ఏర్పడే పెద్ద శాస్త్రంలో రాసంఘాలన్నీ కలిపి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరి ఇప్పుడు ధరలకు అనుగుణం మరి గత మా ఉమ్మడే మా సోదరులు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ సోదరులందరినీ పర్మనెంట్ చేస్తాం జరిగింది, లిక్విడేషన్ చేస్తాం జరిగింది. అలాగే మేము కూడా ఈ ప్రభుత్వాన్ని లిక్విడేషన్ చేయవలసిందిగా పర్మనెంట్ చేయవలసిందిగా అడుగుతున్నాం. అలాగే నామినీ వీఆర్ఎల్ ఇస్తా అన్నారు, ఈ రోజుకి నామినీ వీఆర్ఎల్ సమస్య అలాగే కొలుకుంది. పెద్దలో వయసు ఇచ్చే పెద్దల కుటుంబ కుమారులకి కుటుంబలకి చేస్తున్న వాళ్ళకు కూడా ఎంటర్ ఇస్తానని హామీ ఇచ్చారు. మా గుంటమ్మ కోరికలు ఏం కాదు, కనీస వేతనం 26,000 అని గత తెలంగాణ ప్రభుత్వం చేసినట్టుగా పర్మిట్ చేయాలని మరి చేయాలనుకున్న నామినీ వీఆర్ఎల్ ఇవ్వాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 25వ తారీఖున పెద్ద ఎత్తున అలంకార సెంటర్లో ధర్నా చేయడానికి కూడా పిలిపించున్నాం. దానికి కూడా పిలిపిస్తాం. లేకపోతే 26 జిల్లాలు ఆమనదర్శ చేసి ఈ ప్రభుత్వం ఆ సమస్యలు పరిష్కరించే వరకు ఎంటాడుతూ ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం. ప్రజా సంఘాలన్నీ కలుపుకుని మేము వీఆర్ఏ అంటే వంటరవాడే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వీఆర్ఏ, ప్రజలకు అనుసంధానంగా ప్రజలతో కలిసిమెలిసి వీఆర్ఏ, ప్రజలందరినీ కలిపిని చేసిన అమేకం చేసిన రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట తెప్పిన మాటను తెప్పనని మరి ఇచ్చే ఉన్నారు మాట. ఈ రోజుకి కూడా 4 సంవత్సరాలైంది, ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. మీరు పరిష్కరించాలి. పరిష్కరించే వరకు మా పోరాటం ప్రజాసభలు ప్రజలందరినీ ప్రజా సంఘాలందరినీ కలిపిన పోరాటం చేస్తాం. మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మా సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం మీ ద్వారా. అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నిష్టతో నియమంతో ఏడు శనివారాలు 27 నక్షత్ర ప్రదక్షిణలు శనివారాలు 27 నక్షత్ర ప్రదక్షిణలు చేసిన చాలు కోరిన కోరికలన్నీ నెరవేరు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సమకూరు. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.